ఇవాళ మనము ఈ మోకాళ్ళ మార్పిడి చుట్టూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ ఇట్లా ఎక్స్రే చూసి ఆపరేషన్ అవసరం కొంతమంది దగ్గర టైం కూడా ఉండదు అసలు ఏంటి అది ఏంటి ఆపరేషన్ ఏంటి దాని ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తర్వాత దాని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అండ్ దానివల్ల మనకు వచ్చే లాభాలు నష్టాలు ఇవన్నీ మనం చూసుకొని అప్పుడు ఆపరేషన్ గురించి ఆలోచించాలి సో ఫస్ట్ మనం చూసేది ఏంటంటే ఈ మోకాళ్ళ మార్పిడి అంటే ఏంటి ఇప్పుడు మీరు ఉదాహరణకి చూస్తే ఇక్కడ ఈ జాయింట్ చూడండి ఇప్పుడు ఫస్ట్ది ఏంటంటే స్మూత్నెస్ ఈ జాయింట్ అనేది స్మూత్గా ఉంది ఇది మధ్య రకంగా అరగటము ఇది మొత్తంగా అరగటం చూస్తే మొత్తం అరిగిపోయింది సో ఇది మేమేం ఏం చేస్తాము దీన్ని జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఎక్కడైతే అరిగిందో అంతవరకు తీసేసి దాన్ని ఒక క్యాప్ లాగా పెడతాం ఉదాహరణకి మీకు ఇప్పుడు పన్ను ఉంది పిప్పి పన్ను ఉంటే ఏం చేస్తాము క్యాప్ పెడతాం సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదంతా ఆర్టిఫిషియల్ సో ఆర్టిఫిషియల్ ఏంటి ఎప్పుడన్నా లూజ్ అవ్వచ్చు సో ఇది లూజ్ అవ్వకుండా తొందరగా సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ బిఫోర్ ఆపరేషన్ స్థూలకాయం బాగా లావుంటే ఇప్పుడు ఒక్క మనిషిని తీసుకెళ్ళాల్సిన దగ్గర ఇద్దరు మనుషులు తీసుకెళ్తున్నాం సో దాంతో ఏంటి తొందరగా అరిగిపోతుంటుంది తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేయకపోవడం ఇప్పుడు అందరు కామన్గా ఏంటంటే కొద్దిగా ఎక్సర్సైజ్ చేయడమ్మా అంటే నాకు కాలు నొప్పులు ఉన్నాయి కదా సార్ నేను చేయలేకపోతున్నాను సింపుల్ పారాసిటమాల్ వేసుకోండి ట్యాబ్లెట్ పారాసిటమాల్తో పాటు నొప్పులు బాగా తగ్గుతాయి అండ్ అది వేసుకొని చేయగలిగినంత మీరు ఎక్సర్సైజ్ చేసే ముందు కొంచెం ఆయింట్మెంట్ రాసుకోండి ఆ ఆయింట్మెంట్ రోజుకి పదిసార్లు తప్పు లేదు ఎందుకంటే అది మీరు మింగట్లేదు ఓన్లీ సర్ఫేస్ మీద రాస్తున్నారు ఫస్ట్ ఆయింట్మెంట్ రాసుకోండి తర్వాత కొద్దిగా వేణిలా కాపడం పెట్టండి దాని తర్వాత ఎక్సర్సైజ్ సింపుల్ కాలికి కొద్ది బరువులు కట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తే ఆ కండరాలు గట్టి పడతాయి కొవ్వు పదార్థం పక్కకి వెళ్ళిపోద్ది ఇప్పుడు ఆపరేషన్ ఫెయిల్ అవ్వడానికి సగం కారణాలు ఏంటంటే ఎక్కువ కొవ్వు ఉండి తక్కువ కండ ఉంటే దాని తర్వాత ఫెయిల్యూర్ ఎక్కువ మీరు నడవటం కష్టము దాని తర్వాత ఎక్కువ రోజులు ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది సో అదేదో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆపరేషన్ అవసరం మీ డాక్టర్ గారు చెప్పారు ఇంకొక రెండు నెలల్లో ప్లాన్ చేస్తున్నారు ఇవాటి నుంచి స్టార్ట్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి కూర్చొని చేసేదే పరిగెత్తే ఏమీ లేవు వాకింగ్ చేయండి ఎంత నడిస్తే అంత మంచిది సో ఈ రెండు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ స్థూలకాయం నెక్స్ట్ ఎక్సర్సైజ్ దాని తర్వాత ముఖ్యమైనది ఏంటంటే న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ డైట్ ఆ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఏంటంటే మీకు కావాల్సిన ప్రోటీను అదన్నీ కండ్రోల్ బలం కోసము దాని తర్వాత న్యూట్రియంట్స్ మీ రెగ్యులర్ నో బ్యాలెన్స్ కోసం సో ఇవన్నీ తీసుకొని అప్పుడు సర్జరీ ఒక డేట్ అనుకుంటారు సరే ఆపరేషన్ అయిపోయింది యూజువలీ ఆపరేషన్ అయిన తర్వాత మీకు నాలుగు గంటలు నడిపిస్తాము అంటే ఇదేంటంటే ఒక టీం వర్క్ లాగా పెయిన్ టీమ్ అని ఉంటుంది ఫిజియోథెరపీ వీళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ మీకు ఎక్కువ నొప్పులు లేకుండా మేము జాగ్రత్తగా చేస్తాము సో ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఫోర్ అవర్స్లో మెజారిటీ నడుస్తారు నడిచిన తర్వాత నెక్స్ట్ డే నడవటము ఆ తర్వాత డే నడవటము బాత్రూంలో కూర్చొని లేవటము అంటే మీ దైనందిక కార్యక్రమాలన్నీ చేయించి పంపిస్తాం ఇంటికి ఎక్కడం కూడా కొంతమందికి ఇంట్లో మెట్లు ఉంటాయి ఫ్లాట్ ఉంటుంది సో ఇవన్నీ చేయటం వల్ల ఏంటి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాకర్ పట్టుకొని మీ పనులు మీరు చేస్తారు అందుకని మిమ్మల్ని ఎత్తుకొని తిరిగేది ఏమీ లేదు ఇప్పుడు కామన్గా మనకి ఎవరో చెప్తా ఫ్రీ అడ్వైస్లు చాలా ఈజీ అండి వాళ్ళు ఏం చెప్తారు అమ్మ ఆపరేషన్ చేసుకుంటే నెల రోజులు మంచం మీద ఉండాలి మూడు నెలలు మంచం మీద ఉండాలి మా ఇంటి పక్క వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను నన్ను ఎవరైనా ఇట్లా అడిగితే ఇప్పుడు ఆయన డాక్టరా చెప్పిన ఆయన ఆయన ఆపరేషన్లు చేస్తాడా ఇప్పుడు ఏముందండి ఇప్పుడు నేను చెప్పవచ్చు వంట గురించి అమ్మ దాంట్లో వంటలు ఇంకొంచెం ఉప్పు వేయండి ఇట్లా వేయండి సో ఇప్పుడు ఏమంటారు మీరు డాక్టర్ కదా మీ పని మీరు చేసుకోండి అట్లనే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మా లాంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ తోటి సంప్రదించి అప్పుడు అడగండి ఈ క్వశ్చన్లన్నీ అప్పుడు చెప్తాం ఫెయిల్యూర్ ఉంటుంది గ్యారంటీగా ఇది ఏది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాదు నైంటీ సెవెన్ నుంచి నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ సో నేను అందరికీ ఏం చెప్తాను ఇప్పుడు ఉదాహరణకి మీరు నన్ను చూడటానికి ఏ బైక్ మీదో కార్ మీద వస్తారు యాక్సిడెంట్ అవ్వొచ్చుగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కాదు కదా రీచ్ అవ్వడం మరి ఎందుకు వచ్చారు అంటే అది అవసరం నన్ను కలవాలి నేనేం చెప్తాను చూడాలి అట్లనే ఇది అవసరం ఎందుకంటే ఆఖరి రోజుల్లో ఆ జస్ట్ నాలుగు అడుగులు వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి రావటం ఇది ముఖ్యం ఇది చేయలేకపోతే మన జీవితం దుర్భరం అయిపోద్ది డ్యాపర్లు కట్టుకోవడం లేదా కింద బెడ్ ప్యాన్లు పెట్టుకోవడము ఒక మనిషి కావాలి ఎంత చిరాగ్గా ఉంటుంది ఇది అందరూ అనుకుంటే అది ఒక ఆప్షన్ సరే కాదు నేను నడిపించేస్తాను ఇంకొంతమంది ఉంటారు పెద్దవారు వాళ్ళు ఏమంటారు ఇంకెన్ని రోజులు ఉంటాను బాబు ఉండరు కదా అని అట్లా వాళ్ళు కూడా తర్వాత ఒక పది సంవత్సరాలు దగ్గరికి వచ్చి ఏడ్చి ఏదో ఒకటి చేయమంటారు అది చేయమన్నప్పుడు మీ గుండె కానీ లంగ్స్ కానీ వీక్గా ఉంటే నేను ముట్టుకోలేను మిమ్మల్ని సో ఆపరేషన్ లేదు క్యాన్సిల్ లైఫ్ లాంగ్ మరి ఎట్లా బతకగలుగుతారు మీరు ఇది ఒక ప్రాక్టికల్ పాయింట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది సో ఇప్పుడు ఇది ఆపరేషన్ గురించి పక్కాగా మీరు ఒక ప్రణాళిక వేసుకోండి సర్జరీ అయిపోయింది తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు ఇంటికి వెళ్ళి మీ పనులు మీరు చేసుకోవచ్చు ఒక నెల ఫిజియోథెరపీతో పాటు చేస్తారు దాని తర్వాత మీరు బయట కార్యక్రమాలు ఇంటి దగ్గర బయట చేసుకోవచ్చు ఒక మూడు నెలలు అయితే విదేశాలు కూడా పోవచ్చు అంత బాగుంటుంది మీరు మర్చిపోతారు ఆల్మోస్ట్ అది కొన్ని ఉంటాయి ఫెయిల్యూర్స్ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒక రెండు మూడు శాతము అలా ఫెయిల్ అయినప్పుడు కూడా దాన్ని మళ్ళీ సరిదిద్దవచ్చు ఫెయిల్ అయిపోతే కాలు తీసేయడం అనే కాదు కాలు తీసేయటం అనేది ఎవరికి లక్షల్లో ఒకరికి అవుతుందేమో సో అనవసరమైన భయాలు పెట్టుకోకండి ఒక సీనియర్ డాక్టర్ని కనుక్కోండి తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ ఆపరేషన్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ తర్వాత స్థూలకాయలు లేకుండా యాక్టివ్గా కొంచెం బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తే మనం ఎక్కువ రోజులు మన్నిక రావాలి మెయిన్ అది సో ఎక్సర్సైజ్ వాకింగ్ తర్వాత ఫుడ్ జాగ్రత్తలు పడటము తర్వాత చేయకూడదు ఏంటంటే రన్నింగ్ జాగింగ్ జంపింగ్ స్కిప్పింగ్ ఈ నాలుగు వద్దు వాకింగ్ వంద కిలోమీటర్ నడవచ్చు వంద మెట్లు ఎక్కువచ్చు తప్పు లేదు కింద కూర్చోవడం వస్తుంది మళ్ళీ అదొక వచ్చి అందరూ అడుగుతారు కింద కూర్చోవడం వస్తుంది అంటే మన భారతీయులకు అవసరము వస్తుంది ఎప్పుడన్నా అర్జెంట్ అవసరం ఉంది తప్పదు అంటే చేయండి అందుకని అదే పనిగా ఇంట్లో కూర్చొని భోజనాలు వేయటం కూరలు దొరకడం ఇవన్నీ వద్దు అట్లా వచ్చేట్టు చేస్తాము బట్ వీలెంత వరకు ఆ సిట్టింగ్ అవాయిడ్ చేసుకోండి వాకింగ్ ఇందాక అనుకున్నట్టు స్టేట్ క్లైంబింగ్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ఆపరేషన్ మీరు ఇంపార్టెంట్ చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తాను ఇప్పుడు కొత్త కారు కొంటాము కొన్నప్పుడు ఏం చేస్తాం మనము కొత్త డ్రైవర్ని పెట్టుకుంటే వాడు నాలుగు చోట్ల గుద్దుతాడు సీనియర్ డ్రైవర్ని పెట్టుకుంటే వీళ్ళంత తక్కువ యాక్సిడెంట్లు అవుతాయి కారు మధ్యలో ఆగిపోద్ది ఆయనకేంటి తిరిగి దిగి దాన్ని ఏంటో ఎక్కడో ప్రాబ్లం వచ్చు సెట్ చేయడం కూడా వచ్చు కొత్త డ్రైవర్ అయితే ఏమవుతుందంటే అంటే మీకు మళ్ళీ అది ఎక్కడో షోరూమ్ పట్టుకుంటే ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అట్లనే ఇప్పుడు మేము వేళలో చేస్తున్నాము ఎక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్స్ తెలుస్తుంది సో అవి మనము అతిక్రమించవచ్చు కానీ మన తలరాత బాగపోతే ఎప్పుడో ఒకసారి కాంప్లికేషన్ రావచ్చు బట్ దాన్ని సెట్ చేసే శక్తి మాకుంది కదా సో అందుకని నా సజెషన్ ఏంటంటే మీకు మీ డాక్టర్ గారిని రీప్లేస్మెంట్ చేసుకోమంటే డెఫినెట్గా దాని గురించి ప్లాన్ చేయండి దానికి ఒక ఇందాక మనం అనుకున్నట్టు ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్తే సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది నమస్కారం